అందరికి నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఎయిర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఈరోజు కథ బృందావనం పార్ట్ 19. శక్తి ఒక పేపర్ మీద డ్రాయింగ్ వేసి, బావా ఇటు చూడు అనగానే తలతిప్పి చూశాడు. ఎలా ఉంది? బాలేదు, అస్సలు బాలేదు. అదేంటి బావా అలా అన్నావు? నేనేం తప్పు గీశాను? అందులో నేను, నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి అందరం ఉన్నాం. మరి నువ్వెక్కడా? అందుకే నాకు నచ్చలేదు. ఇది నేను రాకముందు మీరు కలిసి ఉండే నీ ప్రపంచం బావా అనగానే ఆ పేపర్ని చేతిలోకి తీసుకుని శక్తిని తన పక్కన గీసి, ఇదిగో ఇది నా ప్రపంచం అని ఆమెను ఒడిలో చేర్చుకుంటూ అంటాడు. శివబుగ్గకి ముద్దిచ్చి, థ్యాంక్ యూ బావా అంటుంది నవ్వుతూ. శక్తి అలా ఇవ్వగానే శివ కొంటగా చూసేసరికి ముడుచుకుపోతూ అతని మీద నుండి లేచి పక్కకు జరుగుతుంటే ఇంకాస్త గట్టిగా దగ్గరికి అదుముకుంటాడు. బావా ప్లీజ్ వదులు. నో యార్, అస్సలు వదలను. నీ మంచి మనసుకు నా మనసు కరిగి నీకు దాసోహమవుతుంటే ఇలా దూరం ఉండాలి అనిపించట్లేదే? ఇంకా ఇంకా నీకు దగ్గర కావాలనిపిస్తుంది. అదేంటి బావా, ఇంట్లో ఎవరూ మన పెళ్ళికి యాక్సెప్ట్ చేయలేదు, ఒక అత్తయ్య తప్ప. మనం ఈ సిచ్యువేషన్లో కలిస్తే ఏం బాగుంటుంది చెప్పు. అదేంటి అంత బాంబు పేల్చావు? వాళ్ళ మనసు కరిగేదెప్పుడు, నువ్వు నా చింతకు చేరేదెప్పుడు చెలి? అనగానే ఇన్ని రోజులు ఆగాం కదా, ఇప్పుడు నేను నీ దగ్గరే ఉన్నానుగా, కాస్త ఓపికతో ఇంకొన్ని రోజులు ఆగలేవా అంటున్న శక్తిని చూస్తూ, ఇప్పటి వరకు పెళ్ళి కాలేదు అని ఆగాను, ఇప్పుడు మనకు పెళ్ళైంది కదా, మన కలయికకి వాళ్ళకి ఏంటి సంబంధం? సంబంధం ఉంది బావా. ఇప్పుడు మనం కలిసిన తర్వాత నేను కన్సీవ్ అయితే ఆ ఆనందం అందరి కళ్ళల్లో చూడాలి. అప్పుడు కూడా ఇలా దూరంగా ఉంటే నేను భరించలేను. మన ప్రతిరూపంగా వచ్చిన పిల్లలని మనస్ఫూర్తిగా చేరదీయాలి. మావయ్య గారు, అమ్మమ్మ గారు, అప్పుడే మన హ్యాపీనెస్ ఫుల్ఫిల్ అవుతుంది అంటున్న శక్తిని అలాగే చూస్తూ ఉండిపోయాడు శివ. ఏమైంది బావా అలా చూస్తున్నావు? నీలా ఆలోచించడం ఎవరికీ సాధ్యం కాదు. యువర్ గ్రేట్. నీలా మంచి మనసున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న నేను వెరీ లక్కీ. సరే బావా, ముచ్చట్లతో టైం గడిపేస్తావా లేక వర్క్ చేసేదేమైనా ఉందా? నువ్వు పక్కనుంటే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానే. మరి నేను ఎక్కడికి వెళ్ళాలి అంటుంది మూతి ముద్దుగా పెట్టి. అలా అడుగుతుంటే ముద్దుగా అనిపించి, అలా ముద్దు ముద్దుగా మాట్లాడితే ఎలా బంగారం అంటూ లాపిని పక్కన పెట్టి దూరం జరిగిన శక్తిని ఒడిలో కూర్చోబెట్టుకొని, నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావే? వదిలి వెళ్తే తోలుదీస్తా. మరి నువ్వే కదా నేను ఉంటే వర్క్ అవ్వట్లేదు అంటున్నావు. మరి నువ్వుంటే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టబుద్ధి కావట్లేదు ఏంటో అన్ని డర్టీ థాట్స్ మైండ్లో తిరుగుతున్నాయి అనగాని టక్కున అతని ఒడిలో నుంచి లేచి, బాబోయ్ నేను అత్తయ్య గారి దగ్గరికి వెళ్తాను, ఇక్కడే ఉంటే నువ్వు నన్ను లొంగ తీసుకునే ప్రయత్నాలు చేసేస్తావు అంటూ వెళ్తుంటే, ఒసై శక్తి ఆగవే, ఏం చేయను, ఆగు అని అరిచినా వినిపించుకోకుండా కిందకి వెళ్ళింది శక్తి. వెళ్ళగానే జయప్రకాష్, శకుంతల తినేవాళ్ళలా లేచి వెళ్ళిపోయారు. అలా వెళ్ళగానే శక్తికి చాలా బాధేసింది. చూస్తున్న కరుణ కూడా చాలా బాధపడింది. బావా అరుస్తూనే ఉన్నాడు, కిందికి రాకున్నా పోయేది. పాపం నన్ను చూసి తిండి కూడా తినకుండా వెళ్ళిపోయారు అని ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చేరితే ఇక తుడుచుకుంటూ మళ్ళీ రూమ్కి వచ్చింది. హుషారుగా వెళ్ళిన శక్తి డల్గా లోపలికి వస్తూ కనిపించగానే, ఏమైంది, చెంగు చెంగున ఎగురుతూ వెళ్ళి అలా డల్గా వస్తున్నా అని అడుగుతున్నా ఏం మాట్లాడలేదు శక్తి. వచ్చి బెడ్ మీద అటువైపు తిరిగి పడుకొని ఏడుస్తూ ఉంది. ఏమైంది, ఎందుకంతలా ఏడుస్తున్నావు అని కంగారుగా అడుగుతాడు. ఆమె భుజం తట్టి ఊపినా ఏం మాట్లాడలేదు. చెప్పు, చెబితేనే కదా తెలిసేది. మళ్ళీ నాని వాళ్ళు ఏమైనా అన్నారా? అవును నాన్న అన్న వాయిస్ వినిపించగానే తలతిప్పి చూశాడు శివ. ఎదురుగా కరుణని చూసి, ఏమైందమ్మా, ఇదేంటి ఇలా ఏడుస్తుంది? శక్తి కిందకి రాగానే మీ నానమ్మ నాన్నగారు శక్తిని చూసి తినేవాళ్ళలా లేచి వెళ్ళిపోయారు అంటుంటే శివకి కూడా చాలా బాధేసింది. నిన్ను వెళ్ళొద్దని చెప్పానుగా, వింటావా? నేను ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఎందుకున్నాను? నీకు బోర్ కొడుతుందని కొన్ని రోజులు పరిస్థితులు సర్ది మనిగే వరకు ఓపికగా ఉండు శక్తి అంటాడు శివ ఉక్రోషంగా. నువ్వు ఏడవక్ శక్తి, ఏడవాల్సిన పనిలేదు. వాళ్ళకి మనుషుల కంటే పంతాలు పట్టింపులు మాత్రమే కావాలి అంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. హాల్లో కూర్చున్న వాళ్ళని షార్పుగా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు. నువ్వు బాధపడకు శక్తి, వాళ్ళు మారే వరకు ఎదురు చూడ్డమే
అని ఓదార్చి వెళ్ళింది కరుణ. ఇక ఎందుకో అమ్మ గుర్తు రావడంతో మాట్లాడాలి అని మొబైల్ తీసి చేద్దామంటే నాన్న లిఫ్ట్ చేస్తే అమ్మను తిడతాడు, వద్దని ఊరుకుంది. అయినా అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఏంటో ఒకసారి సూర్యకి కాల్ చేస్తే అని అనుకుంటూ తమ్ముడికి కాల్ చేసింది శక్తి. కాల్ రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేయడంతో సూర్య అంటుంది ఆతృతగా. అక్క ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, మీరెలా ఉన్నారు? నాన్నగారు ఏమంటున్నారు? నాన్న చాలా కోపంగా ఉన్నారక్క, నువ్వు వెళ్ళినప్పటి నుండి కనీసం తినను కూడా తినలేదు, నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. అవునా? అవునక్క, నువ్వు మాత్రం నాన్నకు కనిపించకు, కనిపిస్తే చంపేసినా చంపేస్తాడు అని చెబుతుంటే ఏడుస్తూ ఉంది శక్తి. అక్క ఏడవకు, ఇంకొన్ని రోజులైతే పరిస్థితులన్నీ నార్మల్ అవుతాయి. ఓకే సూర్య, నాన్నగారిని కనిపెట్టుకుంటూ ఉండు. అమ్మ ఎలా ఉంది? నీ గురించి దిగులుగా ఉందక్క, ఒకసారి అమ్మతో మాట్లాడతానరా. తప్పకుండా, నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్న ఇంట్లో లేనప్పుడు కాల్ చేస్తాను, సరేనా? సరేరా, ఉంటాను అని కాల్ కట్ చేసింది శక్తి. శివ అలా వెళ్ళేసరికి అవును బావెక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేయలేదు శివ. ఎన్నిసార్లు ట్రై చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్ మొదలైంది శక్తిలో. బయటకి ఎందుకు వెళ్ళాడు అని ఆలోచనలో పడ్డ శక్తికి, ఏంటక్క అలా ఆలోచిస్తున్నావు? బావా బాధగా వెళ్ళిపోయాడని బాధపడుతున్నావా? అయ్యయ్యో, నువ్వు అలా బాధపడితే నేను చూడలేనక్క అంటున్న మనీషాని షార్పుగా చూస్తూ, నువ్వేంటి మా గదిలోకి వచ్చావు? నేను మీ గదిలోకి రావడం ఏంటక్క? నువ్వే నా లైఫ్లోకి వచ్చావు. చెంప పగిలిపోద్ది, బావా నావాడు. అవునా? నువ్వనుకుంటే సరిపోతుందా? అవునా చెల్లి, ఎవరనుకోవాలి? నేననుకున్నాను, నా బావనుకుంటున్నాడు. మధ్యలో నీ తొక్కలో సలహాలు ఎవడికి కావాలి? నీ మంచి కోరే చెబుతున్నానక్క. నీ అంతలో నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతే బ్రతికిపోతావు, లేకపోతే ఎలా ఈ ఇంటి నుండి పంపించాలో నాకు బాగా తెలుసు అంటున్న మనీషాని నవ్వుతూ చూస్తూ, అవునా? అది చూస్తాను. నన్ను ఇంట్లో నుండి పంపించేంత సీన్ లేదు, కానీ నిన్నే ఈ ఇంటి నుండి పారిపోయేలా చేయకపోతే నా పేరే శక్తి కాదు. అవునా? కలలు బాగానే కంటున్నావు. అవి కలలు కాదు పాప, నిజాలు. ఇప్పటి వరకు మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉండే, నువ్వు వచ్చావుగా చాలా రిలాక్స్ అయింది. ఇప్పటి నుండి నిన్ను ఇంట్లో నుండి ఎలా తరిమేయాలా అని ఆలోచించే పని పెట్టావుగా, ఇక ఫుల్ టైంపాస్ నీతో అంటున్న శక్తిని షార్ప్గా చూస్తూ ఉంది మనీష. చూసింది చాలు కానీ ఇక్కడ నుండి దొబ్బే, ఇంకొకసారి నా రూమ్కి వస్తే నీ కాళ్ళు చేతులు విరక్కొట్టి అండమాన్కి పార్సల్ పంపిస్తా అంటున్న శక్తిని, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? నేను తలుచుకున్నాననుకో, నేను కాదు నువ్వు వెళ్తావు అండమాన్కి. అవునా? ఎలా వెళ్తాను? ఒక ఎగ్జాంపుల్ చెప్పు. నువ్వెలా పంపిస్తావో నేను అలాగే పంపిస్తాను. నిన్ను పంపించడానికి నా దగ్గర చాలా రీజన్స్ ఉన్నాయి పాప. అవేంటో చెప్పనా? నువ్వు కొట్టేశావే 1 కోటి రూపాయలు, ఆ ప్రూఫ్ నేను సంపాదించాననుకో, నీకు అండమాన్ జైలు ఖాయం అంటున్న శక్తి మాటలకి షాకింగ్గా చూస్తూ ఉంది మనీష. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.